హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజస్థాన్లో ఉన్న జైపూర్ దగ్గర ఒక మారుమూల గ్రామం ఉంది అక్కడ ఒక పురాతనమైన మహిమగల శివాలయం ఉంది అయితే ఆయన తీసేయాలని అనుకున్నారు మరుసటి రోజు ఆ శివాలయం దానవుల అసంబద్ధమైన కోరికలను తీర్చిన బోలా శంకరుడు ఆయన గరళాన్ని కంఠంలో ఉంచుకొని నీలకంఠుడయ్యాడు కానీ అదే శివుడికి కోపం వస్తే విలయమే అందుకే ఆ పరమేశ్వరుణ్ణి ప్రళయకారకుడిగా భావిస్తారు మహాశివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిస్తే వినాశనం తప్పదు శివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిస్తే ఆ కోపాగ్నికి లోకం భస్మం అవుతుందని పురాణాలు కూడా చెప్తున్నాయి శివుణ్ణి ముక్కంటిగా పిలుస్తారు కుడి కన్ను సూర్యుడికి ఎడమ కన్ను చంద్రుడికి ప్రతీకలైతే మూడో కన్ను అగ్నికి చిహ్నం మూడో కన్ను విధ్వంసానికే కాదు ఆధ్యాత్మిక జ్ఞానానికి వివేకానికి కూడా చిహ్నమే రెండు కళ్ళ ద్వారా చూడలేని దాన్ని మూడో కన్ను ద్వారా పరమశివుడు చూస్తాడు మూడో కన్ను తెరిస్తే దుష్ట శక్తులు అజ్ఞానం నాశనం అవుతాయని నమ్ముతారు మూడో కన్ను చైతన్యానికి ప్రతీక అని బౌద్ధం చెప్తోంది మూడో కన్ను ద్వారా ఏకాగ్రత పెంపొందించుకోవాలని అంతర్గతంగా మనల్ని మనం ఆవిష్కరించుకోవాలని బౌద్ధ గురువులు చెప్తారు జ్ఞానోదయం పొందడానికి ఇది ఉపకరిస్తుందని బౌద్ధం తెలియజేస్తుంది ఆధ్యాత్మిక బోధనల ప్రకారం అజ్ఞానాన్ని తరిమివేయడం ద్వారా మనందరికీ మూడో కన్ను తెరిచే శక్తి ఉంది తద్వారా జ్ఞానోదయం పొందొచ్చు మూడో కన్నునే జ్ఞానచక్షువు అంటారు చాలామంది ప్రాపంచిక కోరికలను తిరస్కరించే సాధనంగా మూడో కన్ను భావిస్తారు ధ్యానంలో భాగంగా మూడో కన్నుపై ధ్యాస పెట్టాలని ఆధ్యాత్మిక గురువులు అంటారు ఇలా చేయడం వల్ల అత్యున్నత ఏకాగ్రత జ్ఞానోదయం పొందడం సాధ్యమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి